ఈ సీన్ మరెక్కడ కనిపించదేమో. మోసం చేసిందంటారు ఒకరు, మోసపోయామంటారు మరొకరు, అన్యాయం చేశారంటారు ఒకరు, న్యాయమే చేశామని చెబుతారు ఇంకొకరు. ఇలా దాదాపు 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీలు ఎవరూ తగ్గడం లేదు. కేంద్రాన్ని నిలదీస్తామని టీడీపీ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని బీజేపీ వాదిస్తోంది. ఇతుకపై ఎత్తులు వేస్తూ అప్పర హ్యాండ్ కోసం రెండు పార్టీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ అధిష్టానం మాత్రం చూస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. టీడీపీపై విమర్శలు చేయవద్దన్న ఆదేశాలు చేయడం లేదు. అదే సమయంలో ఏపీకి చేసిన సాయం గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని చెప్పడం విశేషం. అయితే ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం మాటలకే పరిమితమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీకి 4 ఏళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తుందని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతుండడాన్ని తప్పుపడుతున్నారు. అన్యాయం చేసిన కేంద్రంతో ఇంకా లాలూచి ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే కేంద్రంలో విభజన హామీలను అమలు చేసుకునేందుకే తమ వారు పదవుల్లో ఉన్నారని, పదవులను త్యాగం చేయడం తమకు కొత్త కాదని, అవసరమైతే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు. ఈ అవసరమైతే అన్న పదం పట్టుకుని ఇంకా పదవుల్లో ఉండడమేంటని కొందరు నిలదీస్తున్నారు. ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిన కేంద్రం ఏపీ పట్ల విపక్ష చూపుతున్న మోదీతో ఇక రాయబారాలేంటన్నది ప్రశ్న. అయితే మోదీ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఇంకా అక్కడ కేబినెట్లోనే కొనసాగుతున్నారు. ఇక బీజేపీ కూడా టీడీపీపై మాటల దాడిని పెంచింది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని కూడా ప్రశ్నించింది. అయితే అదే ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ మంత్రులు నేటికీ ఉన్నారు. ఇలా ఒకరికొకరు పదవులను అనుభవిస్తూనే విమర్శలు చేసుకుంటుండడం చూసేవారికి యావగింపుగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లూలు ఆధ్వర్యంలో విశాఖలో నిర్మించబోయే కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన చేయిస్తున్నారు. భాగస్వామ్య సదస్సులో కూడా కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు బయలుదేరే ముందు కూడా చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడారు. కేంద్రంపై ఎలా పోరాడాలన్నది దిశానిర్దేశం చేశారు. ఇలా ఒకరికొకరు విమర్శించుకుంటూనే కౌగిలించుకుంటుండడం ఒక్క ఏపీ రాజకీయాల్లోనే కనిపిస్తుందంటారు.